ఎమ్మెల్సీ ఎన్నికలపై బూత్ ఇన్ఛార్జీల సమావేశం. రాబోయే నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారం బీజేపీ పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు జిల్లా పట్టణ నాయకులతో శుక్రవారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విజయం కోసం పార్టీ ఆదేశాలను అమలు చేయాలని, ప్రతి ఓటరిని కలిసి కేసీఆర్ అనుసరిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల వ్యతిరేక చర్యలను వివరిస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం నల్గొండ నియోజకవర్గంలో ఈరోజు జరిగింది. మొత్తం 34 నియోజకవర్గాలలో ఈ సన్నాహ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే జిల్లా స్థాయిలో బూత్ కన్వీనర్ల వర్క్షాపులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లాల్సిన కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క సీట్లను, 2 ఎమ్మెల్సీ సీట్లను గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు అసహనంతో ఉన్నారు. వారి యొక్క బాధ్యతను, హోదాను మర్చిపోయి తన ఇష్టం వచ్చిన పద్ధతులలో అహంకారాన్ని, అహంభావాన్ని మొన్నటి జరిగినటువంటి సభలో మహిళలను కుక్కలతో పోల్చడం, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించినటువంటి ముఖ్యమంత్రి పదవిని తమ ఎడమకాలు చెప్పుతో పోల్చడం, ఇతర రాజకీయ పార్టీ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులను పిచ్చి కుక్కలుగా ఇష్టం వచ్చిన భాషతో మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అతనికి మతస్థిమితం కోల్పోయినట్లుగా భావించవలసిన అవసరం ఏర్పడతా ఉంది. ఇవాళ 17 రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి, రెండవసారి అధికారంలో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి ఆ చిన్నగా మాట్లాడే మనస్తత్వం నీ అభద్రతను గుర్తు చేస్తూ ఉంది, నీ భయాన్ని గుర్తు చేస్తూ ఉంది. నువ్వు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పడంలోనే ఆంతర్యం ఏందో అర్థమవుతా ఉంది. 5 ఏళ్ళకి ఎన్నికలు జరిగితే 10 ఏళ్ళు ఇట్లా ఉండవో నాకు అర్థం కావడం లేదు. నువ్వు హిట్లర్వా లేకపోతే రాజువా, ఏ విధంగా చూ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. తర్రగాచి వాత పెడతానండి నీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు. కనుక ఇవన్నీ కూడా నీ అసహనాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రాబో ఏ ఎన్నికలైనా తర్రగాల్సి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అందరం ఎక్కించడానికి, అధికారంలో తీసుకురావడానికి, మీ అవినీతిని అంతం చేయడానికి వరకు ప్రజలు పంతంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈనాడు మేము భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వీరేళ్లి లక్ష్మయ్య, మరిశెట్టి నాగేశ్వరరావు, శ్యామ్ సుందర్, చింతా ముత్యాలరావు, పోతెపాక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.